ఒక దేశంలో చాలా రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు గెలవచ్చు, లేదా జాతీయ పార్టీలు గెలవచ్చు. కానీ ఒక రాష్ట్ర ఎన్నికలు వేరే దేశం వెన్నులో వణుక పుట్టిస్తున్నాయా అంటే, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ గెలుపు పాకిస్తాన్ వెన్నులో వణుక పుట్టిస్తుందట. అది ఎలాగో ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉరి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో అనుసరించే పాలసీ విషయాల్లో మార్పులను ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎదురు చూస్తోందని గతంలో పలు వార్తలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో అఖండ మెజారిటీ సాధించిన బీజేపీ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారింది. దీంతో పాకిస్తాన్తో అనుసరించాల్సిన పాలసీల్లో పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయనే గుసగుసలు కేంద్ర ప్రభుత్వంలో వినిపిస్తున్నట్లుగా ఓ జాతీయ పత్రిక కూడా పేర్కొంది. ఉరి దాడి తర్వాత పాక్ ఆగడాలను ఇక సహించబోమంటూ సిగ్నల్స్ ఇచ్చింది భారత్. సర్జికల్ స్ట్రైక్స్, సింధు నదీ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష వంటి నిర్ణయాలను తీసుకుంది. దీంతో షాక్కు గురైన పాకిస్తాన్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎప్పుడు ఏమవుతుందోననే ఆందోళనలో ఉంది. ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు మోదీ పాక్ పై తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు సమర్థించారు. దీంతో మోదీ అలాంటి చర్యలనే భవిష్యత్తులో కొనసాగించే అవకాశం ఉంది. మోదీ గెలుపు తర్వాత తొలిసారి దేశంలో పర్యటించనున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లో భద్రతా సంబంధాలను మరింత బలపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్తో అత్యధిక భాగం బోర్డర్ను కలిగి ఉన్న బంగ్లాదేశ్ నుంచి భారత్కు ఎదురవుతున్న సమస్యలను తగ్గించేలా చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా రాజకీయంగా అస్థిరత నెలకొన్న నేపాల్తో కూడా సంబంధాలు బలపరుచుకోవటం మరింత సులువవుతోంది. గతంలో ప్రాంతీయ పార్టీల బలాబలాల మీదే ఆధారపడి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం నడిచేది. కానీ ప్రస్తుతం లోక్సభలో అత్యధిక స్థానాలతో మెజారిటీ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో గెలుపొందటంతో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో కూడా గెలుపొందుతోంది. తద్వారా అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో అత్యధిక స్థానాల్లో ఉన్న ఏకైక పార్టీగా బీజేపీ అవతరించి తీరుతుంది. తద్వారా ఏ నిర్ణయాన్నైనా సరే బీజేపీ తీసుకోవటం, దాన్ని అమలయ్యేలా చేసుకోవటం సులువవుతుంది. సో ఇక శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించే విధంగా నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాలను పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవటం బీజేపీకి ఏమంత కష్టం కాదు. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.